రకా లోకంకి స్వాగతం. జనవరి 1వ తారీఖున జమ్మూ కశ్మీర్లోని రజౌరి జిల్లాలో ఉన్నటువంటి డాంగ్రి అనే గ్రామంలో సాయంత్రం 7:30 సమయంలో ఉగ్రవాదులు గ్రామంలోకి ప్రవేశించి ఆ గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రజల ఆధార్ కార్డులు తీసుకుని చూసి వాళ్ళు హిందువులని తెలిసిన తర్వాత వాళ్ళని చంపడం జరిగింది. 7 ఈ రకంగా చంపేశారు. అదేవిధంగా మరొక 10 గాయపరిచారు. ఈ సంఘటన చాలా సంచలనం రేకెత్తించింది. చాలా రోజుల తరువాత జమ్మూ కశ్మీర్లో ఈ తరహా మాస్ మర్డర్, ఒకేసారి 6-7 చంపటము, ఇళ్ల మీద పడి హత్య చేయటము, ఈ రకమైన సంఘటన జరిగేటప్పటికీ అసలు జమ్మూ కశ్మీర్లో మనము చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ అసలు సఫలమయ్యాయా విఫలమయ్యాయా అన్నటువంటి ప్రశ్న వచ్చేది. ఎందుకంటే కశ్మీర్ లోయలో వాళ్ళ కార్యకలాపాలు చేసేటటువంటి పరిస్థితి లేదు. కశ్మీర్ లోయలో ఉన్నటువంటి హిందూ కశ్మీరీల మీద ముందు దాడి చేశారు. ఆ తర్వాత కశ్మీర్ లోయలో వలస వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి బీహారీలు, రాజస్థానీ వ్యక్తుల మీద దాడి చేశారు. అయితే అవి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అయ్యేటప్పటికీ దానివల్ల పెద్దగా ప్రభావం రాదని భావించారో ఏమో రజౌరి ప్రాంతానికి వచ్చారు. రజౌరి జమ్మూ ప్రాంతానికి చెందినటువంటిది, కశ్మీర్ లోయ కాకుండా జమ్మూ ప్రాంతానికి చెందినటువంటిది. ఇక్కడ హిందూ గ్రామాన్ని ఏరి కోరి ఎంచుకుని ప్రజలందరూ భోజనాలు చేసేందుకు ఇంట్లో ఉండే సమయం చూసుకుని వచ్చి దాడి చేయటం జరిగింది. అంటే పెద్ద ఎత్తున హిందువులని గనక చంపినట్లయితే దేశవ్యాప్తంగా అదొక సంచలనం అవుతుంది. హిందూ ముస్లిం టెన్షన్స్ బిల్డ్ చేయవచ్చును. అదే రకంగా పెద్ద ఎత్తున మనుషులు చనిపోయినట్లయితే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుంది. ఈ లక్ష్యంతో ఈ మొత్తము ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తోంది. ఈ ప్రయత్నం వెనుక జమ్మూలో ఉన్నటువంటి రజౌరి, పూంచ్ వంటి ప్రాంతాలలో అల్లర్లను మళ్ళీ చెలరేగేలా చేయడం కోసము ప్రయత్నించటము. ఎందుకంటే ఈ ప్రాంతాలు, ముఖ్యంగా రజౌరి పూంచ్ ప్రాంతంలో హిందూ ముస్లిం పాపులేషన్ మిక్స్డ్ పాపులేషన్ ఉంటుంది. కాబట్టి కమ్యూనల్ టెన్షన్స్ని బిల్డ్ చేసేందుకు ఆధార్ కార్డులు తీసి చూసి కన్ఫర్మ్ చేసుకుని మరీ చంపటము, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరిగినట్టుగా క్లియర్గా తెలుస్తోంది. సరిహద్దు కావల కొత్తగా వచ్చినటువంటి ఆర్మీ చీఫ్ తన యొక్క ప్రభావాన్ని చూపే ప్రయత్నంలో భాగంగా దీన్ని చేశారా, లేకపోతే అంతర్గతంగా తెహరీక తాలిబాన్ పాకిస్తాన్ యొక్క దాడులతో సతమతమవుతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ సంఘటనకు పాల్పడిందా, లేకపోతే మోదీ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేసి కాశ్మీరులో సాధిస్తున్నటువంటి విజయాలను దెబ్బతీసేందుకు ఈ ప్రయత్నం జరిగిందా అన్నది ఈ 3-4 కారణాలు కావచ్చును. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి వీటిని ఎట్లా అరికట్టాలి, వీటిని ఏ రకంగా నియంత్రించాలి, ఈ రకమైనటువంటి దాడులు నరమేధము జరగకుండా ఎలా కాపాడాలి, చాలా కీలకమైన ప్రశ్న. దానికి జవాబు కూడా ఈ సంఘటనలోనే ఉంది. ఎందుకంటే ఈ సంఘటనలో ఉగ్రవాదులు మొదట ఒక ఇంట్లోకి వెళ్ళారు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని హతమార్చారు. రెండవ ఇంట్లోకి వెళ్ళారు, అక్కడ కూడాను విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 3వ ఇంట్లోకి కూడా వెళ్ళి వాళ్ళు కాల్పులు జరుపుతున్నప్పుడు కాల్పుల శబ్దం విని 4వ ఇంట్లో బాల్కిషన్ అనే బట్టల వ్యాపారి ఉంటాడు. ఈ బాల్కిషన్ అనే బట్టల వ్యాపారి తన దగ్గర ఉన్నటువంటి 303 రైఫిల్ని తీసుకుని బయటకు వచ్చి 2 ఫైర్ చేశాడు. ఈ 2 ఎవరికి తగలలేదు, కానీ బుల్లెట్ సౌండ్ విన్న తర్వాత ఉగ్రవాదులు ఈ గ్రామంలో ప్రజల దగ్గర తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మన మీద దాడి చేస్తారన్నటువంటి భయంతో, అంటే 6 చంపి 10 గాయపరిచి చేతిలో AK-47 ఉన్నప్పటికీ ఉగ్రవాదులు పలాయనం చిత్తగించారు. అంటే ఒకసారి తుపాకీ సౌండ్ వినగానే వాళ్ళు పారిపోయారు. ఈ బాల్కిషన్ 1997-98 ప్రాంతంలో జమ్మూ కశ్మీర్లో VDPs విలేజ్ డిఫెన్స్ పార్టీస్ అని ఉండేవి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో జమ్మూ కశ్మీర్ మొత్తంలో ఈ రకమైనటువంటి VDPs విలేజ్ డిఫెన్స్ పార్టీస్, అంటే గ్రామంలో ఉన్నటువంటి యువకులకు ఆయుధాల శిక్షణ ఇచ్చి గ్రామం మీద ఉగ్రవాదుల దాడి జరిగితే తట్టుకునేందుకు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. 1998 ట్రైనింగ్ సమయంలో తుపాకీని వాడినటువంటి వ్యక్తి కొన్ని బుల్లెట్లు తన దగ్గర ఉన్న కారణంగా ఆ బుల్లెట్లను తీసుకుని ఈయన రోడ్డు మీదకి వచ్చి 2 కాల్చేశారు. అంటే 1998 తర్వాత 2023 జనవరి 1నే అతను ఉపయోగించాడు.
కానీ అవి పేలినాయి. దాంతో ఉగ్రవాదులు పారిపోయారు. నిజానికి జమ్మూ కాశ్మీర్లో 25,000 వీడిపీస్ ఉంది. వీడిపీస్ ఈ విలేజ్ డిఫెన్స్ పార్టీలో 25,000 మందికి పోలీసులు శిక్షణనిచ్చారు. తుపాకుల వాడకము, ఆ తర్వాత ఏ రకంగా ఉగ్రవాది వస్తే ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి కొంత భత్యాన్ని కూడా అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇది వాజ్పేయి హయాంలో జరిగింది. దీనికి కూడా ఒక కారణం ఏంటంటే, బాగన్ కోట్ అనేటటువంటి ఒక గ్రామము, ఇది రియాసీ జిల్లా, జమ్మూ ప్రాంతంలోని రియాసీలో ఉన్నటువంటి ఈ బాగన్ కోట్ గ్రామానికి ఇద్దరు ఉగ్రవాదులు వచ్చి ప్రజలను చంపడానికి వచ్చారు. వాళ్ళు కాల్పులు అవి జరిపినప్పుడు ఇద్దరు ముగ్గురు గాయపడ్డారు. అయితే గ్రామ ప్రజలు తమ దగ్గరున్న గొడ్డళ్లతో వాళ్ళ మీద దాడి చేశారు. ఇద్దరు ఉగ్రవాదుల్ని తెగ నరికేశారు. ఆ తర్వాత పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలు, మీరు మాకు ఆయుధాలు ఇవ్వండి, మేము ఉగ్రవాదులతో ఫైట్ చేస్తామని అన్నాక, అప్పుడున్నటువంటి డీజీపీ శీష్పాల్ వేద్, అతను అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు ఈ శిక్షణనివ్వడం ప్రారంభించారు. వాజ్పేయి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించింది. తరువాత వచ్చినటువంటి వేర్పాటువాద ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము క్రమేపీ ఈ వీడీపీల్ని బలహీనపరిచింది. వీడీపీల్ని బలహీనపరిచినటువంటి కారణంగా చాలామంది దగ్గర నుంచి తుపాకులు వాపసు తీసుకున్నారు. ఈ బాల్కిషన్ దగ్గర అతని వయస్సు 62 సంవత్సరాలైన కారణంగా, అతను దుందుడుకు చర్యలకు పాల్పడనటువంటి కారణంగా అతని దగ్గర తుపాకీ ఉంచారు. తుపాకీ ఉంచిన కారణంగా అతను ఫైట్ చేయగలిగాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, జమ్మూ కానీ కాశ్మీర్ కానీ లోయలో ఉన్నటువంటి ఇంటీరియర్ విలేజెస్లో ఉన్నటువంటి ప్రజలకు విలేజ్ డిఫెన్స్ పార్టీస్ని రివైవ్ చేయాలి. దాన్ని వేరే రూపంలో ఇప్పుడు విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ అని కొత్తగా వచ్చినటువంటి మనోజ్ సిన్హా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రపోజ్ చేశారు. ఈ రకమైనటువంటి వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పునరుద్ధరించినట్లయితే మళ్ళీ గ్రామ ప్రజలు తమను తాము రక్షించుకునే వీలుంటుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి, ముఖ్యంగా జమ్మూ కానీ కాశ్మీర్ కానీ చాలా సుదూర కొండల మీద అడవుల లోపల చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. కాబట్టి ఇంత చిన్న చిన్న గ్రామాలకు, ప్రతి గ్రామానికి పోలీసు నిలబెట్టడం అనేది అసాధ్యం. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జనాభాకి రక్షణ కల్పించేందుకు, వాళ్ళకి మళ్ళీ ఆయుధాల ట్రైనింగ్ ఇచ్చి యాక్టివేట్ చేసి ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాపాడవచ్చును. కాబట్టి సమస్యకు నిజమైన పరిష్కారము ప్రజలను ఆర్మ్ చేయటము, ప్రజలను సాయుధులు చేయటము, సమర్థులుగా చేయటము, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేలాగా పోరాడేలాగా వాళ్ళ సామర్థ్యాల్ని పెంచటము, ఇది చాలా ముఖ్యమైనది. ఇది జరుగుతుందని ఆశిద్దాము. అలా జరిగినప్పుడు మాత్రమే చాలా ఇంటీరియర్, చాలా సుదూర ప్రాంతాల్లో అడవుల మధ్య ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు రక్షణ లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.